నెక్స్ట్ మీడియాకి వెళ్దాం. సో మీడియా మనం ఇక్కడ చూసినట్టయితే, సో మీడియా ఏంటంటే ఇక్కడ మీరు డేటా, మొబైల్ డేటా వాడుతున్నారనుకోండి, మొబైల్ డేటా వాడుతుంటే మీరు ఈ టిక్ మార్క్ ఇక్కడ అనేది పెట్టుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే పెద్ద పెద్ద వీడియోస్ హెచ్డి ఫార్మాట్లో చూడడం ద్వారా మీ డేటా అంతా పోతుంది. సో అలాగే మీరు ఒకవేళ వైఫై ఉంటే వైఫైని యూటిలైజ్ చేసుకొని వైఫై టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మీకు సౌండ్స్ అంటే ఆటోమేటిక్గా అక్కడ వీడియో ప్లే అయిపోతుంటుంది, సో అది ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇది ఆప్షన్ అన్నమాట. సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం ద్వారా అక్కడ వీడియో ఆటోమేటిక్గా మీకు ఆన్ అవ్వదు, ఓకేనా, ప్లే అవ్వదు. సో అలాగే నెక్స్ట్ మనం చూసినట్టయితే 3D ఫోటో ఫ్రేమింగ్స్ చూపిస్తూ ఉంటారు, దానివల్ల మనకు బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా మనకి డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఇది కూడా మీరు ఆఫ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సౌండ్స్ ఇన్ ద యాప్, యాప్లో మీకు సౌండ్ రావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో మీడియా అనేది ఇక్కడ మీరు వైఫైలో అలాగే మీ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలాగే మీ బ్యాటరీని కూడా ఆదా చేసుకోవడానికి ఇక్కడ తగిన ఆప్షన్లు మీరు ఎంచుకోవడం ద్వారా మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్. సో యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్ అంటే మన ఫేస్బుక్లో ఎంత టైంను మనం ఉన్నాం, ఏం చేస్తున్నాం. సో వెనస్డే మనం చూసినట్టయితే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం ఎంత ఉపయోగిస్తున్నాం అనేది. సో ప్రతీది కూడా మన ఎన్ని మినిట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాం అనే విషయాలన్నీ కూడా మనకి ఇవన్నీ ఇక్కడ చెప్తాయి. సో మేనేజ్ యువర్ టైం, ఒకవేళ మీరు మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఏ టైం నుంచి మనం ఏ టైం షెడ్యూల్ పెట్టుకొని మీరు ఇక్కడ చూసారా టిక్ మార్క్ నేను పెట్టుకుంటే, సో ఏ టైం నుంచి నేను ఏ టైం వరకు ఏ రోజు నేను వాడుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఎగ్జాక్ట్గా మనం ఫేస్బుక్కి మనం లొంగిపోకుండా మనకు మనల్ని మనం సర్దుబాటు చేసుకోవచ్చు, టైంని సర్దుబాటు చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. సో టైం పెట్టుకోవచ్చు, ఏ డే చూడాలి, ఏ డే చూడకూడదు అని కూడా మనం ఇక్కడ షెడ్యూల్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సో మంచి డైలీ టైం రిమైండర్ అది కూడా పెట్టుకోవచ్చు మీరు, ఇది ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి. సో మనం ఎంత టైం మనం ఫేస్బుక్లో ఉన్నాము, ఎంత కేటాయిస్తున్నాం అనేది మనం వీక్లీ చూడలేం కదా. సో ఆన్ ద టైమ్, ఆన్ ద స్పాట్ మనం చూడాలనుకుంటే ఇది రిమైండర్ పెట్టుకోవచ్చు. అది రిమైండర్ ఇస్తూ ఉంటుంది మీరు ఎంతసేపు మీరు ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు అనేది. సో ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. సో టైమ్ ఆన్ ఫేస్బుక్. నెక్స్ట్ వన్ బ్రౌజర్కి వచ్చేస్తే, ఇక్కడ బ్రౌజర్ అనేది మనకి కనిపిస్తుంది కదా. సో డేటా బ్రౌజర్. సో ఈ బ్రౌజర్ ఏంటంటే మనం కొన్నిసార్లు ఫేస్బుక్లో లింక్స్ వేరే బ్రౌజర్లోకి వెళ్ళిపోదు, గూగుల్లో కానీ లేకపోతే ఇంకా మైక్రోసాఫ్ట్లో కానీ మనం చూడొచ్చు లింక్స్ వెళ్తుంటాయి. సో అలా వెళ్ళడం ద్వారా కొన్ని క్యాచెస్ చూసారా, కుకీస్ ఇలాంటివన్నీ మన బ్రౌజర్లోకి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ యాడ్ అవ్వకుండా ఉండాలి అంటే, క్లియర్ అవ్వాలంటే ఇక్కడ మనం క్లియర్ చేసుకుంటే అవన్నీ కూడా ఫేస్బుక్ సంబంధించిన బ్రౌజింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ క్యాచ్, కుకీస్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే ఆటోఫిల్. ఈ ఆటోఫిల్ మనం చూసినట్టయితే మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్, మన స్టేటు, సిటీ ఇవన్నీ ఇవ్వడం ద్వారా మనం ఫలానా వాళ్ళమని అలాగే ఫలానా దానికి సంబంధించిందని ఫేస్బుక్లో మార్కెటింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి. సో డీటెయిల్స్ అని కావాలన్నప్పుడు ఆటోఫిల్ మనం చేసుకొని ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే డార్క్ మోడ్. సో డార్క్ మోడ్ అంటే మనం ఇలా వైట్గా స్క్రీన్ ఉండడం వల్ల మీకు బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. సో మీరు ఒకవేళ ఆన్ చేసుకున్నారనుకోండి, సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా అది బ్లాక్లోకి వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఏమంటే మీ కంటికి పడే ఆ కాంతి తగ్గుతుంది, అలాగే బ్యాటరీ కూడా మీకు ఆదా అవుతుంది. మీ ఇష్టం, మీరు ఎలా యూస్ చేసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు మీరు అలా యూస్ చేసుకోండి. సో నైట్ మోడ్లో పెట్టుకుంటేనే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుధాకర్ తెలుగు టెక్.